దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న కలను కేంద్రం మరో రూపంలో నెరవేర్చుకోబోతోంది. మినీ జమిలీ ఎన్నికలు అంటే అత్యధిక రాష్ట్రాలకు ఒకేసారి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించి వాటితో పాటుగా పార్లమెంట్ ఎన్నికలు కూడా నిర్వహించాలన్నది కేంద్రం ప్లాన్. అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు జరపాలన్న ఎన్డీఏ ఆకాంక్ష ఈ రూపంలో తీరబోతోంది. మినీ జమిలీ కథా కమామిషు దీక్షా మీడియా ప్రత్యేక కథనంలో మీకోసం నేను మీ శాంతి. వెల్కమ్ టు దీక్షా మీడియా. దేశంలో ఫిబ్రవరిలో మినీ జమిలీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతుంది. దీని గురించి తెర వెనుక బీజేపీ అతిపెద్ద కసరత్తునే చేస్తోంది. దాదాపుగా 10 నుంచి 12 రాష్ట్రాలతో పాటు లోక్సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ద్వారా జమిలీ ఎన్నికల మీద తన కోరికను అలా తీర్చుకోవాలని బీజేపీ జాతీయ నాయకత్వం చూస్తోంది. ఇక చూస్తే ఈ ఏడాది డిసెంబర్లో 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. అందులో రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్ వంటివి ఉన్నాయి. ఇక వచ్చే ఏడాది ఒడిశా, ఏపీ, మహారాష్ట్ర వంటివి ఉన్నాయి. వీటన్నింటినీ కలుపుకుంటే 1 డజన్ రాష్ట్రాలకు ముందో వెనకో తెచ్చేసి 2024 ఫిబ్రవరిలో ఎన్నికలు పెట్టాలని కేంద్రంలోని బీజేపీ ఆలోచిస్తోందని రాజకీయ ఉద్దండులు అంటున్నారు. ఈ ఆలోచన కూడా చాలా సీరియస్గానే ఉంటుందని అంటున్నారు. జమిలీ ఎన్నికలు అంటే లోక్సభకు, ఆయా రాష్ట్రాలకు కూడా ఎన్నికలు ఉంటాయి. కాబట్టి మోడీ ఇమేజ్ బాగా వర్కౌట్ అయ్యి రాష్ట్రాల్లో కూడా బీజేపీకి గెలుపు అవకాశాలు రెట్టింపయ్యేలా కమలనాథులు స్కెచ్ గీస్తున్నారు. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో వారికి కొంత డౌట్ ఉంది. ఆ డౌట్లను తీర్చుకోవాలంటే, గెలుపు గుర్రం ఎక్కాలంటే మినీ జమిలీ జాతరకు తెర లేపడమే సరైన వ్యూహం అని భావిస్తున్నారట. ఇక డిసెంబర్లో ఎన్నికలు జరిగే రాష్ట్రాలను 2 నెలలు వెనక్కి లాగటం, అలాగే 2024 మేలో అక్టోబర్లో ఎన్నికలు జరిగే రాష్ట్రాలను ముందుకు తేవడం ద్వారా ఫిబ్రవరిని మంచి ముహూర్తంగా సిద్ధం చేసుకున్నారని అంటున్నారు. వైసీపీకి కూడా ఫిబ్రవరిలో ఎన్నికలు అంటే జస్ట్ 2-3 నెలలు మాత్రమే అధికారం పోతుంది. కాబట్టి వారు కూడా సిద్ధమే అని అంటున్నారని తెలుస్తుంది. అదేవిధంగా ఒడిశా కూడా అంగీకరించవచ్చు అని ఒక లెక్క ఉంది. జమిలీ ఎన్నికల మీదనే బీజేపీ అగ్రనాయకత్వం ప్రస్తుతం ఫోకస్ పెట్టి వేగంగా పావులు కదుపుతోంది. అనుకున్నదే జరిగితే బీజేపీకి విజయావకాశాలు ఎంతవరకు ఉంటాయో చూడాలి. అలాగే ఫిబ్రవరి ఎన్నికలకు వైసీపీ రెడీగా ఉందని అంటున్నారు. ఇక ఏపీలోని టీడీపీ, జనసేన కూడా ముందస్తు ఎన్నికలకు పూర్తి స్థాయిలో సన్నాహాలు చేసుకుంటున్నాయి. మినీ జమిలీ ఎవరి భవిష్యత్తు ఏంటో తేల్చైనుంది. బీజేపీకి జమిలీ ఎంతవరకు కలిసి వస్తుందో అన్నది ఫలితాలు వస్తే గానీ తెలియదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.